హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ యొక్క వీడియోలో నేను కప్స్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఇది మామూలుగా మనము బ్లౌజ్కి తక్కువ జస్ట్ ఉండే వాళ్ళు ఏంటంటే దీనికి కప్స్ వేసుకుంటుంటారు కదా, ఆ యొక్క ప్యాడ్స్ ఎలా కుట్టాలో చూద్దాము. ఈ యొక్క ప్యాడ్స్ వచ్చేసి నేను 36 సైజ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 32, అయితే కరెక్ట్ సైజ్ కన్నా ఒక 2 ఇంచులు ఎక్కువగా తీసుకున్నా కూడా మనకు సరిపోతుంది. 34 ఉండే వాళ్ళు ఏంటంటే 36-38 అలా కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి నేను 32 సైజ్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటామో బ్లౌజ్ వచ్చేసి నేను అదే విధంగా కటింగ్ అనేది చేసుకున్నాను. ఇలా ఈ యొక్క ప్యాడ్ అనేది వేసి కుట్టానండి ఒకటి. మరి ఇది ఏ విధంగా కుట్టుకోవాలి, దీని మెజర్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా మీరు తీసుకున్న ఏ బ్లౌజ్ అయినా సరే ఈ యొక్క బ్లౌజ్ పీస్ చూడండి, ఈ విధంగా దీనికి ఫోమ్ అటాచ్ చేసి ఉంది కాబట్టి ఇది కొద్దిపాటిగా మనకేంటంటే మందంగా ఉంది. అదే కనుక మనము లైనింగ్కి పై సైడ్ క్లాత్ ఏదైతే కొంచెం పలచగా ఉంటుందో అలాంటప్పుడు ఈ యొక్క లైనింగ్ పీసెస్ వచ్చేసి మనము 2 పీసెస్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు కొద్దిగా మందంగా ఉంది కాబట్టి నేను 1 పీసే తీసుకున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఈ యొక్క ప్యాడ్స్ అనేవి ఎప్పటికైనా కుట్టేటప్పుడు లైనింగ్ బ్లౌజ్కి మటుకే ఈ యొక్క ప్యాడ్స్ అనేవి కుట్టుకోవాలి. సింగిల్ బ్లౌజ్కి ఏంటంటే ఇది అనేది మనకు క్లియర్గా బయటకు కనిపిస్తుంది కాబట్టి సింగిల్ బ్లౌజ్ కంటే లైనింగ్ బ్లౌజ్కి ఇలాంటి ప్యాడ్స్ అనేవి కుట్టుకోండి. ఒకవేళ మీరు సింగిల్ బ్లౌజ్ కనుక కుట్టుకోవాలనుకుంటే ఈ ప్యాడ్ వరకు వేరే లైనింగ్ వేసుకొని ఫ్రంట్ సైడ్కి ఇంకొక క్లాత్ అనేది అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ప్యాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వెనక సైడ్కి ఈ విధంగా తిప్పుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము కరెక్ట్గా సెంటర్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఇక్కడ సైడ్ కూడా ఇచ్చుకోండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అనేసరికి మనం ఏం చేస్తామంటే 2 ఈ విధంగా పెట్టేసి అటాచ్ చేసేస్తాం లైనింగ్ని మెయిన్ బ్లౌజ్ను. దీంట్లో ఏంటంటే ఇలా వేరువేరుగా మనము డాట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి, దీనికి నేను వేరుగా డాట్ వేశాను, అదేవిధంగా దీనికి కూడా మనం వేరుగా ఈ యొక్క డాట్స్ అనేవి వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మీరు బ్లౌజ్ వేసేటప్పుడు ఈ యొక్క వేసిన డాట్స్ దీనికి వేసే డాట్స్ రెండు లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ సైడ్ చూస్తే మనకు బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్గా కనిపించాలి. ఏదైతే మనకు ఫేస్ సైడ్ ప్లెయిన్గా వస్తుందో ఆ విధంగా దీనికి ప్లెయిన్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో మనము ఈ యొక్క ప్యాడ్ అనేది పెట్టుకోవాలి. చూద్దాం ఇప్పుడు ఎలా పెడదామో. దీనికి వచ్చేసి మన యొక్క బ్రస్ట్ యొక్క పాయింట్ ఉంటుంది కదా, ఆ యొక్క పాయింట్ని ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇది 32 సైజ్ కాబట్టి 9.5 వేస్తే సరిపోతుంది. 9.5కి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఒక 3.5కి ఒక మార్క్ వేసుకోండి. అంటే ఇప్పుడు మనం వేసేది ఏంటంటే ఇక్కడ వేయాలన్నమాట. ఈ యొక్క సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్కు ఇక్కడ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మనము కింది సైడ్ నుంచి కాకుండా పై సైడ్ నుంచి చూసుకోవాలి. ఒకవేళ మీ బ్లౌజ్ కనుక లెంత్ తక్కువగా ఉంటే ఇక్కడ అట్లీస్ట్ ఒక 1 ఇంచ్ వదిలిపెట్టుకుంటూ ఈ విధంగా పై సైడ్కు చూసుకోవాలి. ఇక్కడ సైడ్ కూడా ఇక్కడ మనకు కంపల్సరీగా 1.5 ఇంచులు 1 ఇంచు అట్లా ఉండేటట్టుగా ఇక్కడ చూసుకోవాలి. మనం తీసుకునే కప్స్ను బట్టి మనకు ఇక్కడ అటు ఇటు అడ్జస్ట్మెంట్ అనేది క్లాత్ వస్తుందండి. ఇప్పుడు ఈ యొక్క డాట్స్ ఏవైతే ఉన్నాయో ముందు ఈ డాట్స్లను వేసుకుందాం. ఇది దీని యొక్క సెంటర్ పాయింట్, దానికంటే కింది నుంచి వేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే అటు ఇటు మొత్తం కలిపి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అటు ఇటు 1/2 ఇంచ్ తీసుకొని ఈ మధ్యలో డాట్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఈ 2 సెంటర్కి తీసుకొని ఒక పాయింట్ కిందికి ఈ విధంగా తీసుకోవాలి. ఈ 2 ఇక్కడ ఈ విధంగా, ఇది ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది, ఇది ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది, ఇది ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ముందు మనము ఈ యొక్క డాట్స్ని కుట్టి రెడీ చేసుకోవాలి. ఈ 2 ఇదే విధంగా మనము ఈ యొక్క డాట్స్ అనేవి కుట్టుకోవాలి. సేమ్ దీనికి ఏ మెజర్మెంట్ అయితే ఇచ్చామో అదే మెజర్మెంటు ఇక్కడ కూడా ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ 2 వేరువేరుగా మనము ఈ యొక్క డాట్స్ అనేవి కుట్టుకోవాలి. నేను ఈ యొక్క డాట్స్ కుట్టి చూపిస్తాను.
చూడండి, ఇప్పుడు కుట్టిన రెండు డాట్స్ లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా చూసుకున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఏంటంటే మన బ్లౌజ్కి ఇది ఇలా వస్తుంది కదా, బ్లౌజ్కి పై సైడ్ నుంచి ఇలా వస్తుంది కాబట్టి ఇది ఇలా రావాలి అన్నప్పుడు ఇది దీని సైడ్ ఈ విధంగా పెట్టుకొని ఈ కప్పుని ఈ విధంగా ప్రెస్ చేయండి, ఇలా రావాలి. ఇప్పుడు ఈ రెండు పాయింట్లని సమానంగా ఇలా పెట్టుకుంటూ రెండు పాయింట్స్ మనము ఈ యొక్క దీనికి ఇక్కడ డాట్ వేసాం కదా, ఇక్కడ ఒక పాయింట్ వేసాం కదా, ఆ పాయింట్కి అన్నమాట అదే పాయింట్ మనం ఇక్కడ లైనింగ్కి వేసుకొని రెండు పాయింట్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా సెంటర్కి ఒక స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ కప్పు వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే ఇలా రౌండ్గా కూడా స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా స్టిచ్ వేసి వదిలేసినా సరిపోతుంది. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని దీని సైడ్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క లైనింగ్ని మొత్తము జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఇక్కడ ఈ యొక్క షేప్ పట్టీలు అనేది మనం దీనికి జాయింట్ అనేది వేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ ఇవి జాయింట్స్ వేసి చూపిస్తాను. ఈ విధంగా మనము ఈ రెండింటిని జాయింట్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం ఏ విధంగా అయితే షేప్ పట్టీలు కుడతామో ఆ విధంగా మనము ఈ రెండింటిని లైనింగ్ని దీన్ని రెండు అటాచ్ చేసి ఆ తర్వాత ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. నేనైతే స్టిచ్ కనిపించకుండా ఈ యొక్క షేప్ పట్టేసి అటాచ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మెయిన్ పీసు, ఆ తర్వాత ఈ యొక్క బ్లౌజు, ఆ తర్వాత లైనింగ్ పీస్ని, ఈ మూడింటిని ఈ విధంగా నేను చూపించే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టి ఆ తర్వాత స్టిచ్చింగ్ అనేది మనం ఇక్కడ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేస్తే ఏంటంటే మనకు స్టిచ్ అనేది కనిపించకుండా ఉంటుంది, లుక్ అనేది బాగా వస్తుంది. ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ యొక్క బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి లాస్ట్కి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ సెంటర్లో నుంచి ఒక క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఆ యొక్క క్లాత్ని బయటికి లాగేయాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల చూడండి లుక్ అనేది ఎంత బాగా వస్తుందో. సేమ్ మన మామూలు బ్లౌజ్ కుట్టినట్టే ఈ విధంగానే కుట్టుకోవచ్చు. ఇలా కుట్టుకోవాలి. ఆ తర్వాత కింది సైడ్ లాస్ట్లో బాటమ్కి ఒక స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ వేసుకునేటప్పుడు లైనింగ్ని దీన్ని కరెక్ట్గా పెట్టుకుంటూ లైనింగ్ బయటకు కనపడకుండా ఇలా వేసి స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మీదకి కాకుండా ఈ యొక్క షేప్ పట్టి ఏదైతే మనం కుట్టామో దాని మీదకే ఈ యొక్క స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ కూడా మనము స్టిచ్ అనేది లాస్ట్ ఎడ్జెస్కి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసి ఆ తర్వాత ఉక్సుల పట్టి అయితే ఉక్సుల పట్టి, కాజల పట్టి అయితే కాజల పట్టి, రెండింటిని ఈ విధంగా వేసుకుంటూ ఒకదాని మీద ఒకటి విధంగా పెట్టుకొని ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని పై సైడ్ నుంచి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇంతేనండి, మరి ప్యాడ్తో ఈ యొక్క బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో చూపించాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.